తదుపరి తులారాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఎంతటి వారిని ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంది. హోదా ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తేలంతో ఓం నమః శివాయ తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ముగ్గురు కూడాను ఏలినాడిసే నడుస్తుంది. కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు రాకపోగా మంచి యోగం అనేది సంప్రాప్తిస్తుంది. కనుక ఈ అఘోర పాశుపత హోమాన్ని తప్పకుండా చేయించండి.